బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీఎస్సీ చేసే ఉద్యోగ నియామకాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 2020 జనవరి నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. ఏపీఎస్సీ పై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని జగన్ ఆదేశించారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేయాలని, అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ఏపీఎస్సీ నోటిఫికేషన్లు కోర్టు కేసులకు దారితీయకుండా చూడాలని కూడా సీఎం సూచించారు. ఎసకిద్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సెక్రటేరియట్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. ఏదైతే ఏపీఎస్సీ ఉంది, ఏపీఎస్సీకి సంబంధించినటువంటి దాని మీద కీలకమైనటువంటి సమీక్ష జగన్మోహన్ రెడ్డి చేశారు. మొత్తంగా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తొలిసారిగా ఏపీఎస్సీ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పారు. ఎందుకంటే ప్రతి జనవరిలోనూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీకి తమ క్యాలెండర్ నిర్వహిస్తామని చెప్పేసి ప్రతి జనవరిలో కూడా ఎట్టి పరిస్థితులు ఏపీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహణకి పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు ప్రతి ఏడాది వచ్చే విధంగా చూస్తామని గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు జగన్ దీని మీద ఫోకస్ పెట్టారని చెప్పాలి. కానీ దీంట్లో చాలా కీలకమైనటువంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఎప్పటికి నుంచో ఏపీఎస్సీ ఎగ్జామ్కు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే గ్రామ సచివాలయాల పేరుతో దాదాపు 1,25,000 పైగా ఉద్యోగాలని భర్తీ చేసినటువంటి జగన్ ఎట్టు ఆ ఎగ్జాముల నిర్వహణలో కూడా పూర్తి స్థాయిలో పారకత్వం నిర్వహించడంతో పాటు ఎగ్జామ్స్ కూడా అతి తక్కువ కాలంలో నిర్వహించి ఉద్యోగాలు కూడా వెంటనే నామినే వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి పత్రాలు కూడా అందించిన పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశంలో కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి విధానానికి స్వస్తి పలకాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత పరీక్ష ద్వారా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల్ని ఆన్లైన్లో లిస్టు చేయడంతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావలేకుండా పూర్తి పారదర్శకతో ఎగ్జామ్స్ నిర్వహణ జరగాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. రెండోది మొత్తం మీద అసలు ఏపీఎస్సీలో ఏం జరుగుతుంది, అసలు ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో సమీక్ష చేసినట్టు తెలుస్తుంది. ఇందులో దాదాపు 267 పైగా ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహణ ప్రక్రియకు సంబంధించింది కూడా ఏకంగా ఓన్లీ 6 పరీక్షల ద్వారా మాత్రమే అన్నికి సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా చేపట్టాలని కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే గతంలో ఎప్పుడు కూడా ఏపీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి సమయంలో దాదాపు ఎక్కువ మంది అభ్యర్థులు కూడా వాటికి సంబంధించిన దాని మీద కోర్టు కేసులు ఉన్నటువంటి అంశం కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి పరిస్థితి రాకుండా కావాల్సినటువంటి పారదర్శక విధానాన్ని అమలు చేసేందుకు కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం జగన్ కూడా మొత్తం ఉన్నతాధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితి ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ విడుదల చేయాలంటే తప్పనిసరిగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలు ఏ శాఖలు ఎన్ని ఉన్నాయి, అట్ల శాఖలకు సంబంధించినటువంటి దాని మీద ఇప్పటికే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి సీఎస్ కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సమీక్షా సమావేశంలో అన్ని శాఖలను ఆదేశించిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే నెల చివరి వారంలో కూడా మరోసారి దీనికి సంబంధించినటువంటి దాని మీద మరి కొంత పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఏపీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటివరకు ఉన్నటువంటి ఎగ్జామ్ నిర్వహణతో పాటు దాంట్లో ఏపీఎస్సీ మీద అనేక రకాల ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయి పారదర్శక విధానం అమల్లోకి ఉండాలని దాంట్లో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి అధికారులను ఆదేశించడం జరిగింది. ఎగ్జామ్కి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి విధానానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఏపీఎస్సీ అధికారులు కాకపోతే లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక అధికారులు కూడా దృష్టి సారించి దాన్ని పూర్తి స్థాయిలో పక్షాలను చేసినటువంటి అవసరం కూడా ఉందన్నట్టు కూడా ఆయన సమీక్ష సమావేశంలో ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పుడు కూడా జనవరిలో పూర్తి స్థాయిలో వివిధ ఉన్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన దాంట్లో అయితే వివిధ కీలకమైనటువంటి విభాగాలు, ప్రజలకు సంబంధించినటువంటి అత్యవసర సేవలకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి కానీ కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత ఖాళీలు ఉండి దాని రకాల పని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చారు. అయితే అట్లాంటి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏవైతే ఖాళీలు భర్తీ ఉందో వెంటనే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ నిర్వహించే త్వరితగతిన వాటిని ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.